ఇవాళ మునుగోడులో సభా సమరమే జరగబోతోంది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చెండూరు మండలం బంగారిగడ్డకు వస్తున్న గులాబీ దళపతి సభలో ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఫామ్ హౌస్ డీల్ పై సీఎం కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. కానీ వాళ్ళ సభలో మాత్రం ఎమ్మెల్యేల కొనుగోళ్లపై సింహనాదం చేస్తారని ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీని దెబ్బ కొట్టేలా బ్రహ్మాస్త్రమే ప్రయోగించబోతున్నారని కూడా చెప్పుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ సైతం సమయం సందర్భాన్ని బట్టి సీఎం కేసీఆరే అన్ని విషయాలు చెబుతారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సమయం ఆ సందర్భం రానే వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రులు ఈ డీల్ వెనుక ఉన్నారని ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ విషయాలన్నీ సీఎం కేసీఆర్ నోట్ నుంచే వస్తాయని చెబుతున్నారు. ఎమ్మెల్యేలపై ఎర అంశంలో సీఎం కేసీఆర్ స్పందిస్తే పెద్ద సెన్సేషనే అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. పలువురు ముఖ్యమంత్రులు నేరుగా సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి మరీ వివరాలు తెలుసుకున్నారు. జాతీయ మీడియాలోనూ ఈ వార్త హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో బంగారిగడ్డ సభా వేదికగా సీఎం కేసీఆర్ మాట్లాడే మాటలు సంచలనం సృష్టిస్తాయని అంచనా వేస్తున్నారు. అందులోనూ బీఆర్ఎస్ గా మారిన తరువాత సీఎం కేసీఆర్ అధికారికంగా ఎలాంటి స్టేట్మెంట్స్ చేయలేదు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని బీజేపీకి డ్యామేజ్ వచ్చేలా బీఆర్ఎస్ కు ఇమేజ్ పెంచేలా మాటల దాడి చేస్తారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫామ్ హౌస్ డీల్ సమయంలో కనిపించిన నలుగురు ఎమ్మెల్యేలు సైతం ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. రోహిత్ రెడ్డి సహా రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు ఇప్పటికీ ప్రగతి భవన్లోనే ఉన్నారని తెలుస్తోంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు బంగారిగడ్డలో జరిగే సభకు హాజరవుతారని సమాచారం. సభావేదికపైనే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారని కూడా చెబుతున్నారు. ఫామ్ హౌస్ డీల్ గురించి ఇప్పటి వరకు ఆడియో రూపంలో మాత్రమే అందరికీ తెలుసు. మరో రెండు ఆడియోలు, ఒక వీడియో కూడా ఉందని చెబుతున్నారు. ఆడియో వీడియోలో రికార్డు సమయంలో ప్రత్యక్షంగా ఉన్నది ఈ నలుగురు ఎమ్మెల్యేలే. ఇకపై ఒక్కో ఆడియో రిలీజ్ చేయడం కాకుండా సభావేదిక నుంచి ఏకంగా సినిమాను రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అందుకే నలుగురు ఎమ్మెల్యేలను సభకు తీసుకుని వస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ మునుగోడులో సభా సమరమే జరగబోతోంది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చెండూరు మండలం బంగారిగడ్డకు వస్తున్న గులాబీ దళపతి సభలో ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఫామ్ హౌస్ డీల్పై సీఎం కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. కానీ ఇవాళ సభలో మాత్రం ఎమ్మెల్యేల కొనుగోళ్లపై సింహనాదం చేస్తారని ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీని దెబ్బ కొట్టేలా బ్రహ్మాస్త్రమే ప్రయోగించబోతున్నారని కూడా చెప్పుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ సైతం సమయం సందర్భం బట్టి సీఎం కేసీఆరే అన్ని విషయాలు చెబుతారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సమయం ఆ సందర్భం రానే వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రులు ఈ డీల్ వెనుక ఉన్నారని ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ విషయాలన్నీ సీఎం కేసీఆర్ నోట్ నుంచే వస్తాయని కూడా చెబుతున్నారు. ఎమ్మెల్యేలపై ఎర అంశంలో సీఎం కేసీఆర్ స్పందిస్తే పెద్ద సెన్సేషనే అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. పలువురు ముఖ్యమంత్రులు నేరుగా సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి మరీ వివరాలు తెలుసుకున్నారు. జాతీయ మీడియాలోనూ ఈ వార్త హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో బంగారిగడ్డ సభా వేదికగా సీఎం కేసీఆర్ మాట్లాడే మాటలు సంచలనం సృష్టిస్తాయని అంచనా వేస్తున్నారు. అందులోనూ బీఆర్ఎస్ గా మారిన తర్వాత సీఎం కేసీఆర్ అధికారికంగా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని బీజేపీకి డ్యామేజ్ వచ్చేలా బీఆర్ఎస్ కు ఇమేజ్ పెంచేలా మాటల దాడి చేస్తారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.